ఇక సమిష్టి నిర్ణయాలు, ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, జీవన నాణ్యత పైన దృష్టి సారిస్తాం, సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాం, ఎన్డీఏ ఎంపీలకు 24 గంటలు అందుబాటులో ఉంటా, ఏపీ విజయం అభివృద్ధి కాంక్షల ప్రతిబింబం, చంద్రబాబుకు పేదల సంక్షేమమే ముఖ్యం, పవన్ కేవలం పవన్ కాదు ఒక తుఫాన్, కాంగ్రెస్ వచ్చే 10 ఏళ్లలో కూడా 100 దాటదు, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది అందుకే మాకు రెట్టింపు సీట్లు, ప్రధాని మోదీ, ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక, చంద్రబాబు నితీష్ పవన్ తదితరుల మద్దతు అంటూ చూస్తూ ఉన్నాం. అసలు నిన్నటి మీటింగ్లో చూస్తున్నంతసేపు ఎంత ఆనందం అనిపించిందో నాకు. అంటే టు బి ఆనెస్ట్, అపోజిషన్లో ఉంటారు అనుకున్నటువంటి లీడర్లందరూ కూర్చొని పవర్లోకి రావాల్సినటువంటి టీంకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి విషయం నాకు చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఐ డోంట్ నో, నేను నాకు పవన్ అంటే చాలా ఎక్కువ ఇష్టమో లేదా ఇంకే రీజనో తెలియదు, కానీ ఏజో పవన్ హేనా పవన్ అని చెప్పేసి మోడీ మాట్లాడినటువంటి మాట నాకు చాలా నచ్చింది. అట్లే చిరాగ్ పాస్వాన్ మాట్లాడింది నచ్చింది. నితీష్ కుమార్ అయితే ఘోరంగా కాంగ్రెస్ని ట్రోల్ చేశాడు పాపం ఆయన, అట్లే మోడీ కూడా ట్రోల్ చేసింది. నచ్చుతూ ఉన్నాయి కొన్ని అంశాలు. సి ఇవన్నీ జస్ట్ అక్కడి వరకే, అంతవరకే ద వే హౌ దీస్ గైస్ స్పీక్, వీళ్ళందరూ మంచి స్పోక్స్ పర్సన్స్ అబ్బా, కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం నచ్చుతుంది. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ నిజంగా మంచి మంచి వేలో మాట్లాడితే వినాలంది. నేను మంచి రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి వ్యక్తిని. సో ఇట్లాంటి రాహుల్ గాంధీ దగ్గర ఇది లేకనే ఇప్పటివరకు పాపం ఆ కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడ్డది. ఒక నేను ఇంకో ఓపెన్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలంటే, రాహుల్ గాంధీ నిజంగా మంచి వక్త కనుక అయ్యున్నట్టయితే మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న వాస్తవం ఒకటి చెప్తున్నా, నాకు తెలిసి నన్ను చాలామంది తిట్టుకుంటారు కావచ్చు, తిట్టుకుంటే తిట్టుకోరు. మొన్న జరిగినటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఓడిపోవాల్సినటువంటి సీటు కాశీ, అంత దారుణమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కాశీలో. ఇది చాలామందికి తెలియదు, గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ డిఫరెంట్. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, ఇది నిజంగా ఓపెన్ ఫ్యాక్ట్. యూపీలో సీట్లు తగ్గినాయంటే దాని వెనకాల చాలా పెద్ద కారణాలు ఉన్నాయి తెలుసా. కేవలం కాంగ్రెస్ ఏదో చెప్పింది, ఆ లోకల్గా ఉన్నటువంటి వర్గీకరణలు ఒక్కటే కాదు, ఆ లోకల్గా చాలా జరిగినాయి. చేస్తా, ఏదో రోజు ఒక వీడియో చేసి పెడతా నేను. యాక్చువల్గా ఏ రాష్ట్రంలో ఎందుకు తగ్గినాయి బీజేపీకి సీట్లు, ఏ రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ కానీ లేకంటే ఆ లోకల్లో ఉన్నటువంటి లోకల్ పార్టీలు కానీ ప్రాబల్యం పెంచుకున్నాయి అనేటువంటిది ఖచ్చితంగా చేసి పెడతా. ఈ 2-3 రోజుల్లో చేసి పెడతా, మేబీ మండే ఆర్ ట్యూస్డే రోజు పెడతా నేను, లేదా ఇదే మార్నింగ్ న్యూస్లో మంచిగా నేను సీనన్ ఉన్న రోజు మంచిగా డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా రాసి చెప్తాను మీకు ఎందుకు పోయింది, ఎందుకు తగ్గినాయి బీజేపీకి సీట్లు అనేటువంటివి. బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్లాప్ టు బీజేపీస్ పార్టీ, ఎంటైర్ బీజేపీ పార్టీకి. తెలవాలి వీళ్ళకి కూడా, ఏడ తప్పులు చేసారు, ఎందుకు తప్పులు చేసారు, ఎక్కడెక్కడ ప్రజలు వీళ్ళని ఒప్పుకోలేదు అనేటువంటి విషయాలు. నెహ్రూ సరసన మోదీ వరుసగా 3వ ప్రధానమంత్రిగా ఎన్నిక, కాంగ్రెస్ ఇతర పక్షాల నుంచి తొలి వ్యక్తిగా ఘనత, తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు ప్రశ్నార్థకం, పరిశీలనలో బండి ఈటల కిషన్ రెడ్డి డీకే, రేపు మోదీ ప్రమాణం 7:15 రాష్ట్రపతిని కలిసిన ఎన్డీఏ నేతలు, మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్లుగా రాష్ట్రపతికి లేక, టీడీపీకి 2 కేబినెట్, 2 సహాయ మంత్రి పదవులు, జనసేనకు స్వతంత్ర హోదా పదవి, సరైన టైంలో సరైన నేత, మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు, ఎన్నికల్లో రాత్రి బౌలు కష్టపడ్డారు, మోదీకి సంపూర్ణ మద్దతు అంటూ చంద్రబాబు మాట చూస్తూ ఉన్నాం. మోదీ జాతికి స్ఫూర్తి, ఆయన సారథిగా ఉన్నంత వరకు దేశం ఎవరికి తలవంచదు పవన్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ నేడు సిడబ్ల్యూసీ భేటీలో నిర్ణయం అంటూ చూస్తూ ఉన్నాం. ఇక ఎట్లా చూసుకున్నా కానీ వీళ్ళు మాట్లాడుకున్నదాన్ని మెచ్చుకునేటువంటి అంశాన్ని ఒక్కటి పక్కన పెడితే, నిజంగానే భారతదేశానికి ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో అవసరమైనటువంటి వ్యక్తి మోదీ. అంటే 5వ బిగ్గెస్ట్ ఎకనామికల్ కంట్రీగా ఇండియా ఏదైతే అవతరించి ఇవాళ మార్కెట్లో నిలబడిందో, అంటే ప్రపంచవ్యాప్తంగా నిలబడిందో, దీన్ని 2వ స్థానానికి లేదా 3వ స్థానానికి ఎగబాకాలంటే, 3 లేదా 2వ స్థానానికి తీసుకెళ్లాలంటే మోడీ లాంటి నాయకత్వం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మేబీ ఇక్కడ ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇప్పటివరకు చాలా స్మూత్గా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి మోడీని చూసాం గత 10 ఏళ్ళు, రానున్నటువంటి 5 ఏళ్ళు చాలా ఫిరోషియస్గా చాలా ఫియరీగా ఉండేటువంటి మోడీని మనం చూడబోతున్నాం అనేటువంటి సంకేతాలు మనకైతే పైనుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇక సమిష్టి నిర్ణయాలు, ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, జీవన నాణ్యత పైన దృష్టి సారిస్తాం, సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాం, ఎన్డీఏ ఎంపీలకు 24 గంటలు అందుబాటులో ఉంటా, ఏపీ విజయం అభివృద్ధి కాంక్షల ప్రతిబింబం, చంద్రబాబుకు పేదల సంక్షేమమే ముఖ్యం, పవన్ కేవలం పవన్ కాదు ఒక తుఫాన్, కాంగ్రెస్ వచ్చే 10 ఏళ్లలో కూడా 100 దాటదు, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది అందుకే మాకు రెట్టింపు సీట్లు, ప్రధాని మోదీ, ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక, చంద్రబాబు నితీష్ పవన్ తదితరుల మద్దతు అంటూ చూస్తూ ఉన్నాం. అసలు నిన్నటి మీటింగ్లో చూస్తున్నంతసేపు ఎంత ఆనందం అనిపించిందో నాకు. అంటే టు బి ఆనెస్ట్, అపోజిషన్లో ఉంటారు అనుకున్నటువంటి లీడర్లందరూ కూర్చొని
పవర్లోకి రావాల్సినటువంటి టీంకి సపోర్ట్ చేస్తా ఉన్నటువంటి విషయం నాకు చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఐ డోంట్ నో, నేను నాకు పవన్ అంటే చాలా ఎక్కువ ఇష్టమో లేదా ఇంకే రీజనో తెలియదు, కానీ ఏజో పవన్ హేనా పవన్ అని చెప్పేసి మోడీ మాట్లాడినటువంటి మాట నాకు చాలా నచ్చింది. అట్లే చిరాగ్ పాస్వాన్ మాట్లాడింది నచ్చింది. నితీష్ కుమార్ అయితే ఘోరంగా కాంగ్రెస్ని ట్రోల్ చేశాడు పాపం ఆయన. అట్లే మోడీ కూడా ట్రోల్ చేసింది. నచ్చుతా ఉన్నాయి కొన్ని కొన్ని అంశాలు. సి ఇవన్నీ జస్ట్ అక్కడి వరకే, అంతవరకే. ద వే హౌ దీస్ గాయ్ స్పీక్, వీళ్ళందరూ మంచి స్పోక్స్ పర్సన్స్ అబ్బా, కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం నచ్చుతుంది. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ నిజంగా మంచి మంచి వేలో మాట్లాడితే వినాలండి. నేను మంచి రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి వ్యక్తిని. సో ఇట్లాంటి రాహుల్ గాంధీ దగ్గర ఇది లేకనే ఇప్పటివరకు పాపం ఆ కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడ్డది. ఒక నేను ఇంకో ఓపెన్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలంటే, రాహుల్ గాంధీ నిజంగా మంచి వక్త కనుక అయ్యున్నట్టయితే మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న వాస్తవం ఒకటి చెప్తున్నాను. నాకు తెలిసి నన్ను చాలామంది తిట్టుకుంటారు కావచ్చు, తిట్టుకుంటే తిట్టుకోరు. మొన్న జరిగినటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఓడిపోవాల్సినటువంటి సీటు కాశీ. అంత దారుణమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కాశీలో. ఇది చాలామందికి తెలియదు. గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ డిఫరెంట్. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, ఇది నిజంగా ఓపెన్ ఫ్యాక్ట్. యూపీలో సీట్లు తగ్గినాయంటే దాని వెనకాల చాలా పెద్ద కారణాలు ఉన్నాయి తెలుసా. కేవలం కాంగ్రెస్ ఏదో చెప్పింది, ఆ లోకల్గా ఉన్నటువంటి వర్గీకరణలు ఒక్కటే కాదు, ఆ లోకల్గా చాలా జరిగినాయి. చేస్తా ఏదో రోజు ఒక వీడియో చేసి పెడతా నేను. యాక్చువల్గా ఏ రాష్ట్రంలో ఎందుకు తగ్గినాయి బీజేపీకి సీట్లు, ఏ రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ కానీ లేకంటే ఆ లోకల్లో ఉన్నటువంటి లోకల్ పార్టీలు కానీ ప్రాబల్యం పెంచుకున్నాయి అనేటువంటిది ఖచ్చితంగా చేసి పెడతా. ఈ రెండు మూడు రోజులని చేసి పెడతా, మేబీ మండే ఆర్ ట్యూస్డే రోజు పెడతా నేను, లేదా ఇదే మార్నింగ్ న్యూస్లో మంచిగా నేను సీనన్ ఉన్న రోజు మంచిగా డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా రాసి చెప్తాను మీకు ఎందుకు పోయింది, ఎందుకు తగ్గినాయి బీజేపీకి సీట్లు అనేటువంటిది. బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్లాప్ టు బీజేపీస్ పార్టీ, ఎంటైర్ బీజేపీ పార్టీకి. తెలవాలి వీళ్ళకి కూడా ఏడ తప్పులు చేసారు, ఎందుకు తప్పులు చేసారు, ఎక్కడెక్కడ ప్రజలు వీళ్ళని ఒప్పుకోలేదు అనేటువంటి విషయాలు. నెహ్రూ సరసన మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక, కాంగ్రెస్ ఇతర పక్షాల నుంచి తొలి వ్యక్తిగా ఘనత, తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు ప్రశ్నార్థకం, పరిశీలనలో బండి ఈటల కిషన్ రెడ్డి డీకే. రేపు మోదీ ప్రమాణం, రాత్రి 7:15 రాష్ట్రపతిని కలిసిన ఎన్డీఏ నేతలు మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్లుగా రాష్ట్రపతికి లేఖ, టీడీపీకి 2 కేబినెట్ 2 సహాయ మంత్రి పదవులు, జనసేనకు స్వతంత్ర హోదా పదవి, సరైన టైంలో సరైన నేత, మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు, ఎన్నికల్లో రాత్రింబవులు కష్టపడ్డారు, మోదీకి సంపూర్ణ మద్దతు అంటూ చంద్రబాబు మాట చూస్తా ఉన్నాం. మోదీ జాతికి స్ఫూర్తి, ఆయన సారథిగా ఉన్నంత వరకు దేశం ఎవరికి తలవంచదు పవన్. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ నేడు సిడబ్ల్యూ